రీసెంట్గా టాటా నెక్సాన్ని డ్రైవ్ చేశాను, ఒక షార్ట్ ట్రిప్, ఒక లాంగ్ ట్రిప్ ఫ్రమ్ శ్రీశైలం నుంచి హైదరాబాద్ నుంచి శ్రీశైలం అండ్ హైదరాబాద్ నుంచి వికారాబాదు. నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఇది ఫన్ టు డ్రైవ్ అండి. మనం ఎస్పెషల్లీ సిటీ మోడ్ కానీ స్పోర్ట్స్ మోడ్ కానీ డ్రైవ్ చేస్తుంటే మనం అసలు అమేజింగ్గా ఫీల్ అవుతాం. ఆ పికప్ కానీ, ఆ సరే మీరు ఏదన్నా ఒక వెహికల్ క్రాస్ చేయాలనుకుంటే మీరు చాలా ఈజీగా క్రాస్ చేసేస్తారు. నేనైతే ఫుల్లీ ఎంజాయ్ చేశాను. అసలు ఆ డ్రైవింగ్ టైం కూడా తెలియదు, మీరు ఎంత దూరం జర్నీ చేసినా మనం ఎంత దూరం జర్నీ చేసామా అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ పికప్ మాత్రం అమేజింగ్ అండి. మీరు అసలు యాక్సిలేటర్ మీద కాల్ తొక్కుతూ ఉంటే అది వెళ్తూనే ఉంటుంది. ఎప్పుడు మీరు అది లాగింగ్ కానీ ఎక్కడైనా సరే ఏదైనా మీరు అంటే ఆ ఫీలింగ్, మీరు అసలు థ్రిల్ అయిపోతారు దాని యొక్క పెర్ఫార్మెన్స్ చూసి. మీరు ఎవరైనా సరే దీన్ని పర్చేజ్ చేయాలనుకుంటే అండ్ ఫన్ చేయాలనుకుంటే డ్రైవ్లో అండ్ సేఫ్టీ వైజ్ మీరు డెఫినెట్గా ఈ వెహికల్ పర్చేజ్ చేయొచ్చు. ఓన్లీ ఒక కన్సర్న్ ఏంటంటే మైలేజ్ అనేది అంత పెద్దగా రాదండి మీరు. సో మనం రెండు కావాలనుకుంటే పాసిబుల్ అయితే కాదు. కానీ మీరు ఓన్లీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ సేఫ్టీ వైజ్ కనుక చూసుకుంటే మీరు అండ్ ఫ్యామిలీ అండ్ ఒక ఫ్యామిలీ ప్యాక్ లాగా ఒక సేఫ్టీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్ అండ్. సో మీరు ఈ వెహికల్ అయితే కంపల్సరీగా పర్చేజ్ చేయొచ్చు. ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ మీరు కనుక మైలేజ్ రావాలనుకుంటే మాత్రం ఇది పెద్దగా సజెస్టబుల్ కాదు, ఎందుకంటే ఇది టర్బో ఇంజన్. సో ఇది కొంచెం ఎక్కువ మైలేజ్ అంత పెద్దగా రాదు. అయితే 14-15 వస్తుంది హైవేలో. కానీ మీరు కనుక అంటే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి, థ్రిల్లింగ్గా ఉండాలి, మీరు జర్నీని క్విక్గా కంప్లీట్ చేయాలి అంటే మాత్రం మీరు డెఫినెట్గా ఈ వెహికల్ని పర్చేజ్ చేయొచ్చు. ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. నేనైతే థ్రిల్ అయిపోయాను అండ్ దాని యొక్క పెర్ఫార్మెన్స్. మనం ఏదైనా వెహికల్ క్రాస్ చేయాలనుకుంటే జస్ట్ లైక్ దట్ క్రాస్ చేసేయచ్చు. సో